నమస్కారం. నేను ఈరోజు మీకు, మీరెవరైనా వయలిన్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నటువంటి వారు మార్కెట్లో వయలిన్ కొనడానికి వెళ్తారు. సాధారణంగా ప్రొఫెషనల్ ఆర్టిస్టులకి అయితే వయలిన్ తాలుగా మంచి చెట్లు తెలుస్తాయి. అంటే దాని తాలుగా వయలిన్ యొక్క స్ట్రక్చర్ బాగుందా లేదా, అంటే అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా అనేది వయలిన్ ప్రొఫెషనల్స్కి తెలుస్తుంది. దాని మీద కొంచెం అనుభవం వారికి తెలుస్తుంది. ఇదేది లేనటువంటి వాళ్ళు మనకి షాపులకి వెళ్ళి కొనాలనుకునేటప్పుడు కొన్నిసార్లు తెలియనటువంటి వాళ్ళకి ఆ వయలిన్లో ఫిట్టింగ్లో ఏదైనా తేడా ఉంటే సౌండ్ కానీ లేకపోతే అపస్వరం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో మనం వయలిన్ కొనుక్కునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే, మీరు అది బ్రాండెడ్ వయలిన్ అవనివ్వండి, అంటే జర్మన్ వయలిన్ అయినా ఏదైనా సరే, మొట్టమొదటిసారి కొత్తగా నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులకి ఒక 5,000 నుంచి వయలిన్స్ ఉన్నాయి. అవి కూడా చైనా వయలిన్లే, ఇంపోర్టెడ్ అంటారు కానీ అవి చైనా మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకా మనకి అందులో కూడా కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. ఏ వయలిన్ తీసుకున్నా సరే మనం కొన్ని జాగ్రత్తలు, అంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెలియనటువంటి వాళ్ళు కొన్ని చూసుకోవాలి. వయలిన్లు ఏంటంటే, వయలిన్లు మనం చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి కొనుక్కునేటప్పుడు. ఈరోజు మీకు తెలియపరుస్తాను. నా దగ్గర ఒక వయలిన్ ఉంది. యాక్చువల్గా ఇది చాలా ఓల్డ్ వయలిన్. అయితే మనం జనరల్గా వయలిన్ అంటే షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియదు, ఈ స్ట్రింగ్స్ అన్నీ బిగించేసి మనకి సౌండ్ ఇలాగా చెక్ చేస్తారు. చెక్ చేసి అన్నీ టైట్ చేస్తారు. టైట్ చేసి కొంచెం ఎక్కువ హై పిచ్లో టైట్ చేస్తారన్నమాట. అంటే రెండు శృతులు కొంచెం గట్టిగా టైట్ చేస్తారు. అప్పుడు ఏమిటవుతుందంటే ఆటోమేటిక్గా మనకి సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది టైట్ చేయగానే. తర్వాత ఇలా టైట్ చేసేసి మనకి ఇంచుమించు సాపసర్ ట్యూన్ చేసి కట్టిస్తారు. సద్యము పంచము అలా ట్యూన్ చేస్తారు. అలా ట్యూన్ చేసి వినిపించగానే మనకి ఏంటంటే సౌండ్ బాగుంది, అంత బాగుంది, గట్టి టైట్ చేస్తారు కాబట్టి సౌండ్ గట్టిగా వస్తుంది కాబట్టి బాగుంది అనుకుంటాం. ఆ చేసేది కూడాను వాళ్ళు ఒక శృతిలో చేయాలి. ఎక్కువ శాతంగా వయలిన్ ఎప్పుడు ట్యూన్ చేసేటప్పుడు రెండు శృతిలో చేస్తారు, అంటే డి స్కేల్లో చేస్తారు. ఇది నేను డి స్కేల్లో ట్యూన్ చేశాను. అంటే ఇది మంత్ర సడ్జం. ఇలా నేను డి స్కేల్లో ట్యూన్ చేశాను. ఇంచుమించుగా ఈ స్కేల్లో ట్యూన్ చేయొచ్చు. ఇంకా టైట్గా కూడా మనకు కొంచెం ఎక్కువ శృతులు కూడా వాళ్ళు మనకి ట్యూన్ చేసి వినిపించవచ్చు. ఏదేమైపోయినా స్ట్రింగ్స్ వరకు ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వయలిన్ మెయిన్ ఎక్కువగా ఇబ్బంది పడేది ఈ బ్లాక్గా ఉండేటటువంటి దీనికి ఏంటంటారంటే ఫింగర్ బోర్డ్ అంటారు. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడాను మనకి ఫింగర్ బోర్డ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫింగర్ బోర్డ్ అనేది మనకి మంచి కంపెనీ అయితే రోజు వుడ్తో తయారు వస్తుంది. బ్లాక్ ఒరిజినల్గా కంప్లీట్ రోజు వుడ్తో వస్తుంది అన్నమాట. అదే చీప్ క్వాలిటీ అయిందనుకోండి, అదేం చేస్తారంటే పెయింట్ వేస్తారు, బ్లాక్ పెయింట్. అదే కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి వయలిన్ ఏంటంటే దీనిపైన బ్లాక్ పెయింట్, ఒక 3-4 కోటింగ్లు పెయింట్ వేస్తారు. అది గ్లేజింగ్ మీద ఉంటుంది పెయింట్. అదేంటవుతుందంటే కొన్నాళ్ళు ఫింగర్స్ ప్రాక్టీస్ చేసేటప్పటికి, మనం ఇలా ప్రాక్టీస్ చేసేటప్పటికి ఆ ఫింగర్స్ ఎక్కడెక్కడైతే మూవ్ అవుతాయో అక్కడ ఆటోమేటిక్గా వైట్నెస్ వచ్చేస్తుంది. అక్కడ ఒరిజినల్ అంటే అక్కడ కింద నుండి ఈ బ్లాక్ అంతా పోయి వైట్ వచ్చేస్తుంది. అయితే అది సెలెక్ట్ చేసుకోవడం ఏదో, దాన్ని పెయింట్ వేశారా లేదా తెలియడం అనేది ఎలా తెలుస్తుంది? చూస్తే టోటల్గా వాళ్ళు బ్లాక్ పెయింట్ వేస్తుంటారు, మనకు తెలియదు. మనం ఇది రోజు వుడ్డేనండి ఒరిజినల్ అంటారు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కిందని యాక్చువల్గా దీని ఈ కింద నుంచి చూస్తే ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, దీని దిగువ భాగం నుంచి ఈ పోర్షన్లో చూడాలి కిందికి. ఈ పోర్షన్లో కిందికి కానీ చూసినట్టయితే, లోపలికి చూసినట్టయితే, ఇది చాలా సీక్రెట్ అండి, ఎవరికి తెలియదు. దిగువ భాగంలో చూసినట్టయితే వాడు పెయింట్ వేసినట్టయితే ఈ దిగువ భాగంలో పెయింట్ వేయలేదు. ఒకవేళ ఏం చేసినా, ఒకరు పెయింట్ వేసినా సరే ఏం చేస్తారంటే కొంతవరకు ఇదంతా మన కన్ను చూపు మేరకు పెయింట్ వేసేసి ఆ లోపల వదిలేస్తారు. అప్పుడు అక్కడ మనకి వైట్ కనిపిస్తుంది. ఇలా ఈ వెనక నుంచి పైనుంచి ఇక్కడ నుంచి చూడగానే ఈ దిగువ భాగాన్ని, ఈ బ్లాక్ బోర్డ్లో కింది భాగాన మనకి వెనక వైపు వైట్ కనిపిస్తుంది. అంటే అది రోజ్ వుడ్ కాదనమాట.
పెయింటెడ్ ఫింగర్ బోర్డ్ అని తెలిసిపోతుంది. అది ఒకటి మీరు చూసుకోవాలి. అలాగే ఈ మనకి ఇక్కడ పెక్స్, ట్యూనింగ్ పెక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈ నాబ్స్ ఇవన్నీ టైట్ చేసేవి. ఇవి కూడా ఏంటంటే ఇక్కడ మనకి కరెక్ట్ అంటే ఇటువైపు నుంచి ట్యూనింగ్ పెగ్ ఇటువైపు వచ్చి ఉండాలి. కొన్నిసార్లు అవి రాకుండా మధ్యలో ఆగిపోతాయి, అంటే ఇవతలకి కనిపించాలి. అలాగే ఇటువైపు ట్యూనింగ్ పెగ్ తలగా చివరి కొన ఇటువైపు ఉండాలి. అలాగే నాలుగు ట్యూనింగ్ పెగ్లు ఉంటాయి, ఈ నాలుగు ట్యూనింగ్ పెగ్లు తర కొనలు అటు ఇటు మనకి కనిపించాలి. అది తర్వాత ఇక్కడ మెయిన్ అన్నిటికంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ దీనికి ఈ వంపు ఇదంతటి కూడా ఈ స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ నుంచే మనకి ఇది ఒక మెట్టు ఇక్కడ హైట్ అవుతుంది, చాలా హైట్ ఉంటుంది. అదేం చేయాలంటే అది కొత్తది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఎత్తుగా ఉంటుంది. అది ఎవరైనా వయలిన్ రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి ఎక్కువ హైట్ లేకుండా అంటే ఈ పోర్షన్ నుంచి అంటే ఫింగర్ బోర్డ్ నుంచి ఇక్కడ ఎత్తుగా ఉండేటువంటి ఇక్కడ ఫ్రెట్ ఇక్కడ హైట్ అనేది ఎక్కువ ఉండకుండా ఎంఎంలు చూసుకుంటే ఒక 2 mm కానీ 1.5 mm కానీ గ్యాప్ మాత్రమే ఇక్కడ ఉండాలి. ఇక్కడ హైట్ ఫ్రెట్ ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ అంటే ఇక్కడ నుంచి మనకి సౌండ్ వస్తుంది, ప్రారంభమవుతుంది. ఇక్కడ తక్కువ హైట్ ఉండాలి. ఎక్కువ హైట్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఫింగర్ ఎలగేసేటప్పుడు హైట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనకి నోట శుద్ధ రిషభం కానీ శుద్ధ దైవతం కానీ అవేంటి కూడా అంటే సరిగ్గా పడవు అనమాట. తర్వాత చూసుకోవాల్సింది ఏంటంటే ఇలా వయలిన్ పట్టుకోగానే మీరు ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఉంది చూసారా, ఈ లెవెల్ అనేది ఇక్కడ బ్రిడ్జ్ ఎంత ఉందో ఈ లెవెల్కి ఈ పక్క నుంచి ఒకలా ఉండాలి. అలాగే ఇటువైపు కూడా చూస్తే ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఇది బ్రిడ్జ్ వయలిన్ తల బ్రిడ్జ్ ఫింగర్ బోర్డు ఈ రెండు ఒకే లెవెల్లో ఉండాలి. ఈ బ్రిడ్జ్ కదిలిపోతుంది, కొన్నిసార్లు వాళ్ళు ఫిట్ చేసినప్పుడు బ్రిడ్జ్ సైడ్కి వెళ్ళిపోతుంది. అలా ఉండడమే కాకుండా ఈ రెండు వైపులు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫింగర్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో అంటే మనం కొలుచుకోవాలి. అంటే మనం వేలు పెట్టి చూస్తే మనకు తెలుస్తుంది జనరల్గా ఇటువైపు అలాగే ఇటువైపు కూడాను రెండు వైపులు కూడాను ఈ చివర ఒకేలా ఉండాలి. ఎందుకు అని అంటే కొన్నిసార్లు ఈ బోర్డు ఇలా క్రాస్ కూడా ఈ ఫింగర్ బోర్డు క్రాస్ ఉంటుంది, ఇలా తిరిగిపోతుంది కూడా కొన్ని దగ్గర. అవి చీప్ క్వాలిటీ వయలిన్, ఈ రెండు వైపులు కూడా ఈ చివరిలో ఒకే కొలత అంటే ఈ వేలు ఉన్నాయి చూసారా ఈ రెండు ఒకే కొలతలో ఉండాలి. ఇలా చూసుకుంటే ఒకే డిస్టెన్స్ అలా చూసుకోవాలి. అలాగే చూసుకునేటప్పుడు కూడాను మనం ఇటువైపు నుంచి చూసేటప్పుడు కూడాను బ్రిడ్జ్ కూడాను ఈ ఫింగర్ బోర్డ్తో సరసమానంగా బ్రిడ్జ్ వచ్చినట్టు చూసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ టైల్ పీస్ అని ఉంది, ఈ టైల్ పీస్ కూడాను క్రాస్ అవ్వకుండా అంటే కొన్నిసార్లు ఈ టైల్ పీస్ ఏంటంటే ఈ సెంటర్ పాయింట్ అనేది ఎప్పుడూ సెంటర్కి ఇక్కడ ఎక్కడే వస్తుంది కానీ ఇందులో ఫిట్టింగ్లో తేడా వచ్చి ఆ టైల్ పీస్ అడ్డుకి వెళ్ళిపోతుంది అన్నమాట. అడ్డుగా ఉండకుండా ఈ టైల్ పీస్ నుంచి మీరు చూడండి, ఈ వైలిన్ చూడండి, ఈ టైల్ పీస్ ఎండింగ్ స్టార్టింగ్ నుంచి అంటే ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ స్టార్టింగ్ నుంచి టైల్ పీస్ ఎండింగ్ వరకు మీకు ఒకేలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. అంటే మీరు ఒక స్కేల్ పెట్టారనుకోండి, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్ వరకు స్ట్రైట్గా ఉంటుంది, ఎక్కడ క్రాస్ ఉండదు. అలా మనం సెట్ చేసుకోవాలి. అంటే ఇది కొత్తది కొనేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇవన్నీ కూడాను వాళ్ళు బ్రిడ్జ్ పెట్టేస్తారు, సౌండ్ వచ్చేసి మనం తెచ్చేస్తాం, కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. మనం చేసుకోలేకపోతే వయలిన్ మెకానిక్స్ ఎవరైనా ఉంటారో రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ సెర్చ్ చేసుకోవాలి, లేకపోతే గురువులైనా అవి సెర్చ్ చేసేవారు. యాక్చువల్గా అయితే నేను అన్ని మా విద్యార్థులకన్నీ నేను కరెక్ట్ చేసిస్తాను. స్ట్రింగ్స్ కూడాను ఈ ఫ్రెడ్ ఈ ఫింగర్ బోర్డ్కి డిస్టెన్స్ అంటే ఇక్కడెంత డిస్టెన్స్లో ఉంటాయో ఇక్కడ కూడా వచ్చేటప్పుడు కూడా అదే డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఈ గ్యాప్ ఈ అంటే మన ఫస్ట్ స్ట్రింగ్కి సెకండ్ స్ట్రింగ్కి ఎంత గ్యాప్ ఉందో అలాగే సెకండ్ స్ట్రింగ్ నుంచి థర్డ్ స్ట్రింగ్కి ఎంత గ్యాప్, థర్డ్ స్ట్రింగ్ నుంచి ఫోర్త్ స్ట్రింగ్ ఎంత గ్యాప్, ఈ చివర్లు ఎంత గ్యాప్లు ఉన్నాయో అంటే ఫింగర్ బోర్డ్కి ఇటువైపు కూడా ఒకే గ్యాప్ మెయింటెనెన్స్ అలాగే అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇక్కడ కూడాను ప్రతిది కూడాను ఉంటే 4 mm ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ 2 mm ఉండి తర్వాత 4 mm 4 mm 4 mm తర్వాత 2 mm గ్యాప్ ఉంటుంది.
టోటల్గా. ఆ గ్యాప్ కూడా అంటే స్ట్రింగ్కి స్ట్రింగ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో దానికి అందులో హాఫ్ చివర్లు గ్యాప్లు ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఈ గ్యాప్ మెయింటెనెన్స్ అంతా చాలా జాగ్రత్తగా మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే వయలిన్ కొనేటప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళు అవన్నీ చూడరు, అవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి. కానీ కొనేటప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ వాళ్ళు చేయరు, కానీ ఈ మెయిన్ ఫింగర్ బోర్డ్ అనేది ఒరిజినల్లా కాదు, అది ఒక పాయింట్ అయితే. ఎక్కడైనా పగులుందా లేదా, అంటే ఈ జాయింట్స్ ఉన్నాయి చూసారు, ఈ జాయింట్స్ ఇదంతా వయలిన్ కంప్లీట్గా గమ్తో పెడతారు, కానీ ఎక్కడ కూడా ఒక మేక కూడాను కొట్టరు, కంప్లీట్ గమ్మింగ్. ఎక్కడైనా పగులుందా అని కంప్లీట్గా చెక్ చేసుకోవాలి, పగులు ఎక్కడైనా ఉన్నాయా లేదా, టోటల్గా ఈ అంటింపంతా ఎక్కడ పగులుస్తున్నా, పగులు ఏమైనా ఉందా లేదా. తర్వాత అన్నిటికంటే ఈ ఫింగర్ బోర్డ్ కిందని మనం వేలు పెడితే, ఈ చూపుడు వేలు పెడితే వెళ్ళాలి. అది వెళ్లకుండా ఉందనుకోండి అది పనికిరాదు, ఎందుకంటే ఈ ఫింగర్ బోర్డ్ ఎప్పుడు కూడాను ఇలాగ కొంచెం క్రాస్గా ఉండాలి, ఇలాగ పైకి ఉండాలి, అంతేగాని ఫ్లాట్గా ఉండకూడదు. ఈ కిందని కూడా వేలు పెట్టగానే, చూపుడు వేలు పెట్టగానే చివరిని, ఈ చివరిని ఫింగర్ పెట్టగానే వేలు పెట్టగానే వెళ్ళాలి. ఎక్కువ వెళ్ళినా పర్వాలేదు, అలాగని కొన్ని అంటే కొన్ని చీప్ క్వాలిటీ అంటే అవి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు వయలిన్స్ ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళంటికి ఇచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫింగర్ బోర్డ్ ఫ్లాట్ అయిపోయి ఈ వేలు కూడా వెళ్ళదు. అప్పుడు ఏంటవుతుందంటే బ్రిడ్జ్ సెట్ అవ్వదు. స్ట్రింగ్స్ కనీసం 1 ఇంచ్ 1/2 ఇంచ్ హైట్ మీద ఉంటాయి, ఇక్కడ నుంచి అంటే ఫింగర్ బోర్డ్ నుంచి స్ట్రింగ్కి 1/2 ఇంచ్ హైట్ మీద ఉంటుంది. అది దాని మీద ప్రాక్టీస్ చేయలేదు, అది ఇంపాసిబుల్ అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడాను ఇక్కడ కూడా ఒక మెజర్మెంట్ ఉంది, అంటే ఫింగర్ బోర్డ్ చివరికి వచ్చేటప్పుడు స్ట్రింగ్కి ఫింగర్ బోర్డ్కి కనీసం ఒక 5 mm 4 mm 4 mm డిస్టెన్స్లో ఉండాలి. ఫింగర్కి ఫింగర్ బోర్డ్కి స్ట్రింగ్కి మధ్యలో 4 mm డిస్టెన్స్, మినిమం 4 mm డిస్టెన్స్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. 5 mm వరకు ఉండొచ్చు, కానీ 4 mm 3 mm అనేది కరెక్ట్ ఇక్కడ మధ్యలో డిస్టెన్స్. అదే ఈ ఫింగర్ బోర్డు బెండ్ అయిపోయింది అనుకోండి, ఫ్లాట్ అయిపోయింది అనుకోండి, 1/2 ఇంచ్ వచ్చేస్తుంది అన్నమాట. 1/2 ఇంచ్ కానీ 12 అంతకంటే ఎక్కువగానే వచ్చేసే అవకాశం ఉంది. చాలా హైట్ బ్రిడ్జ్ హైట్ అయిపోతుంది. బ్రిడ్జెస్ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి, లెవెల్ చేసుకోవాలి. వాళ్ళు ఇస్తారు కొంత హైట్ బ్రిడ్జ్లు ఇస్తారు, అవన్నీ కరెక్ట్ చేసి తెచ్చుకోవాలి. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఫింగర్ బోర్డ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రింగ్స్, ఈ బ్రిడ్జ్, మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కరెక్ట్ చేయొచ్చు, లేదంటే మెకానిక్ దగ్గరికి అంటే ప్రిపేర్ చేసేవాళ్ళు దాన్ని సెట్ చేయవచ్చు. ఒరిజినల్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే మాత్రం అవి చేయకుండానే మీరు అన్నీ వాళ్ళు కరెక్ట్ చేసి ఇస్తారన్నమాట. కానీ 7,000-5,000 రేంజ్లో ఉన్నవన్నిటి కూడా మన అన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఈ బ్రిడ్జ్ ఫిట్టింగ్ కరెక్ట్ చేసుకోవాలి, టైల్ పీసు, ఈ తర్వాత ఈ ట్యూనింగ్ నాబ్స్ అనేవి ఫ్రీగా తిరుగుతున్నాయా లేదా, అంటే కొత్తగా టైట్గా ఉంటాయి, టైట్గా ఉన్నా కరెక్ట్గా ఉన్నాయా లేదా ట్యూనింగ్ నాబ్స్. తర్వాత స్ట్రింగ్స్ కంపెనీ నుంచి వచ్చేటటువంటివి మార్చుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే అల్యూమినియం మీద వైరింగ్తో ఉంటుంది, కానీ అవి ఎలక్ట్రిక్ వయలిన్స్ అని కొంచెం కాస్ట్లీ తీసుకోవాలి. అంటే ప్యూర్ స్టీల్ అనమాట, అంటే సౌండ్ బాగా రావాలనుకుంటే స్ట్రింగ్స్ కంపల్సరీ మార్చుకోవాల్సి ఉంటుంది. మనకి కొనేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చే స్ట్రింగ్స్ చాలా చీప్ క్వాలిటీ ఇస్తారు, అది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇందులో సౌండ్ పోస్తే మధ్యలో మీకు ఈ కార్నర్లో అంటే ఇలా పట్టుకునేటప్పుడు కుడి చేతి వైపు నుంచి చూస్తే మనకి సరిగ్గా ఇక్కడ మనకి బ్రిడ్జ్ తలగా ఫుట్ ఉంటుంది, అంటే దానికి ఏంటంటే పాదం అంటారన్నమాట, ఇటు ఒకటి అటు ఒకటి ఉంటుంది. ఈ ఫుట్ కిందని ఫుట్కి ఒక 4 mm వెనకాల మనకి ఫుట్కి సరిగ్గా ఈ ప్లేస్లో లోపల ఏంటంటే ఒక సౌండ్ పోస్ట్ అని, అంటే ఇప్పుడు ఇలా పెట్టుకుంటే ఈ బ్రిడ్జ్ వెనక ఈ ప్లేస్లో అంటే బ్రిడ్జి పాదం కింద కాకుండా ఈ ప్లేస్లో మీకు సౌండ్ పోస్ట్ అని ఒక వుడ్ పీస్ ఉంటుంది, చిన్న కర్ర పుల్ల లాంటిది అడ్డుగా ఉంటుంది అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్, అది ఉందో లేదో చూసుకోవాలి, అది ఏ పొజిషన్లో ఉందో కూడా చూసుకోవాలి. అది లేకుండా కూడా కొన్నిసార్లు అది పడిపోతుంది, అది లేకుండా కూడా ఇచ్చేసినవి ఉన్నాయి, అది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా చూస్తే ఈ కార్నర్ నుంచి ఈ ఎఫ్ హోల్ అంటారు, ఇది సౌండ్ హోల్, ఈ సౌండ్ హోల్ నుంచి ఎస్ హోల్, ఈ సౌండ్ హోల్ నుంచి మనకి కనిపిస్తుంది ఈ క్రాస్లో సౌండ్ పోస్ట్ అనేది ఒక వుడ్ పీస్ కనిపిస్తుంది అన్నమాట. ఆ కథకులు అనేది అడ్డుగా ఉందో లేదో చూసుకోవాలి, అది ఒకటి చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనకి సౌండ్ బాగా వస్తుంది, లేకపోతే పూర్తిగా సౌండ్ రాదు. దాంతోపాటు ఇటువైపు నుంచి బేస్ బార్ అనేది ఒక చిన్న ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వుడ్ పీస్, అంటే చిన్న బార్ లాగా ఉంటుంది అన్నమాట. అది కూడా కనిపిస్తుంది కింద నుంచి చూస్తే,
ఇలా చూస్తే కింద నుంచి చూస్తే మనం లైటింగ్లో కొంచెం చూసుకోవాలి. దీని దిగువ బేస్ బార్ కూడా ఇక్కడ ఇక్కడ దగ్గర నుంచి చూస్తే బేస్ బార్ కూడా ఉంటుంది. జనరల్గా దాని ప్రాబ్లం ఉండదు, మ్యాక్సిమం అన్నిటికీ ఉండదు. ఇక్కడ పోతే నేను ఇక్కడ పికప్ అనేది నేను ఇక్కడ ఫిట్ చేశాను, చాలామంది ఇక్కడ ఫిట్ చేస్తారు. ఇక్కడ ఫిట్ చేసినప్పుడు ఒకలాంటి సౌండ్ వస్తుంది. ఇది ఇది స్టిక్కర్ అన్నమాట, ఇది ఇది మార్కెట్లో దొరుకుతుంది. కానీ నేను ఇక్కడ దీని మీద కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేస్తే నాకు ఇక్కడ కంటే ఇక్కడే కొంచెం బాగుందని చెప్పి నేను ఇక్కడ ఫిట్ చేసుకున్నాను. ఇక్కడ మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇది పికప్, వయలిన్ పికప్. దీని ద్వారా మనకు సౌండ్ బాగా వస్తుంది, యాంప్లిఫైర్ పెడితే బాగా వస్తుంది ఇదంతా. అలాగే మనం బౌ కమాన్ అంటారు, అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బ్రాండెడ్ కంపెనీ ఎప్పుడు కూడాను మీకు వయలిన్లో ఈ పోర్షన్లో వుడ్ పై ప్రింట్ అయి ఉంటుంది. మీకు వయలిన్లో హై క్వాలిటీ అంటే స్ట్రాడ్ వేరియస్ కంపెనీ అది మనకు దొరకదు. ఇది కంప్లీట్ జర్మన్ కంపెనీ, స్ట్రాడ్ వేరియస్ కంపెనీ. ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది, వుడ్ పైన ప్రింట్ అయి ఉంటుంది. చైనా అవన్నీ కూడాను ఈ లోపల ఈ ఎస్హోల్ ఉంది చూసారా, ఈ ఎస్హోల్ లోపల స్టిక్కర్ అంటించి ఉంటాడు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. ఒక జర్మన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడాను స్ట్రాడ్ వేరియస్ అని అది మనకి సాధారణంగా దొరకదు. పెద్దవాళ్ళ దగ్గర ఇప్పుడు ఉంటే, గొప్ప గొప్ప విద్వాంసుల దగ్గర ఉంటే ఉండొచ్చు. ఇక్కడ స్ట్రాడ్ వేరియస్ అని చెప్పి ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది, గుడ్డు పైన ప్రింట్ అయి ఉంటుంది. అది ఒరిజినల్ జర్మన్ వయలిన్, అది ఒకటే మీకు ఒరిజినల్ చెప్పాను. అలాగే ఇక్కడ గుడ్ పై ప్రింట్ అయినటువంటి ఏ కంపెనీ అయినా సరే అది బ్రాండెడ్ కంపెనీ అని గుర్తుపెట్టుకోవాలి. లోపల ప్రింట్ అయినవన్నీ మనం చూస్తే లోపల చైనా తరగా లాంగ్వేజ్ కూడా ఉంటుంది, స్టిక్కర్స్ ఉంటాయి లోపల. కానీ బ్రాండెడ్ వర్క్ అన్నీ కూడా ఇక్కడ స్టాడ్ వేర్స్ ఉంటాయి. స్టాడ్ వేర్స్ ఇప్పుడు దొరకడం చాలా కష్టం, దొరికినా ల్యాక్స్లో ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే 50,000 లోపల మీకు స్టాడ్ వేర్స్ దొరకదు, ఆ కంపెనీ దొరకడం చాలా కష్టం. ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది. తర్వాత వయలిన్ పైన ఈ డిజైన్ అంటే ఈ స్ట్రైప్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి వెనకాల. తర్వాత ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఈ రెండు చెక్కలు కూడాను ఇటువైపు ఒకటి, ఇదంతా ఒకటి కాదు. కానీ ఒరిజినల్ కంపెనీ అయితే ఇదంతా ఒకటే, మధ్యలో గేర్ ఉండకుండా ఉంటుంది అన్నమాట. ఇదంతా ఒకటే చెక్క, వెనక పోర్షన్ అంతా కూడా ఒకటే ఫ్రేమ్ అన్నమాట, ఒకటే చెక్క. కానీ ఇక్కడ సెంటర్ మాత్రం జాయింట్ వచ్చిందంటే అది కంపెనీ బ్రాండెడ్ కంపెనీ కాదన్నమాట. అలాగే స్ట్రాడ్ వైరస్ సెంటర్ జాయింట్ రాదు, అలాగే పెద్ద పెద్ద కంపెనీలు సెంటర్ జాయింట్ రావు. అలా అది చూసుకోవాలి కొనేటప్పుడు, అది ఉందా లేదా చూసుకోవాలి. సెంటర్ జాయింట్ ఉండేటప్పుడు ఎప్పుడు తీసుకోకూడదు, కొన్ని వాటికి కలిగిస్తాడు అలాగే ఇవ్వకూడదు. మ్యాక్సిమం ఉండవు, ఉన్నది అంటే అది చాలా చీప్ క్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవన్నీ మనం చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగం అనుకుంటే మీ షేర్ లిస్ట్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ గురించి, చాలా ఇన్స్ట్రుమెంట్స్ గురించి, అలాగే కీబోర్డ్ గురించి, అలాగే మరికొన్ని ఇన్స్ట్రుమెంట్స్ గురించి మీకు నేను ముందు తెలియజేయబోతున్నాను. మీ అందరికీ మంచి సంగీత జ్ఞానం కావాలని కోరుకుంటూ మీ శ్రీరాబ్లేషి బీవీ రమణ. నమస్తే.